వాగర్తవివ సంపృప్త వాగర్త ప్రతిపత్త జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ నిదయే సర్వ విద్యాం గురవే సర్వోకాం విషజే సర్వరోగిణా దక్షిణామూర్త జ్యోతిషచంద్రికా కార్యక్రమానికి స్వాగతం ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై జనవరి నుండి డిసెంబర్ వరకు ద్వాదశ రాసుల రాశిఫల కార్యక్రమం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై జనవరి నుండి డిసెంబర్ చివరి వరకు వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు మరియు ఇంక్రిమెంట్లు అందుకునే అవకాశం కనిపిస్తుంది తన ఆరోగ్యం విషయంలోను మరియు తండ్రి ఆరోగ్యం విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం జనవరి మొదటి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు జీవిత భాగస్వామితోనూ మరియు తోటి ఉద్యోగులతోనూ కలహాలకు అవకాశం ఉంది రెండు వేల ఇరవై జనవరి ఇరవై నాలుగు నుంచి అష్టమ శని తొలగి భాగ్యస్థానంలోనికి శని రావడం వల్ల చాలా విషయాలలో మంచి జరిగే అవకాశం ఉన్నప్పటికీ ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు తప్పవు రెండు వేల ఇరవై మార్చి ముప్పై నుంచి జూన్ ముప్పై వరకు భాగ్యస్థానంలోని గురువు వల్ల కోర్టు కేసుల విషయంలో విజయం లభించే అవకాశం ఉంది రావాల్సిన ఆదాయం మరియు లాభాలు అందుకుంటారు ఆరోగ్యం కుదుటపడుతుంది రెండు వేల ఇరవై జూలై నుంచి నవంబర్ ఇరవై వరకు వృత్తి ఉద్యోగాలలో మళ్ళీ అధిక వారం పెరుగుతుంది అధికారులతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది విద్యార్థులకు పరీక్షల ఫలితాలు తారుమారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి నవంబర్ చివరి వారం నుండి డిసెంబర్ మాసాంతంలో తండ్రి గారి ఆరోగ్యం విషయంలో శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అష్టమ గురువు వల్ల ఏర్పడే సమస్యలకి పరిష్కారంలో భాగంగా ప్రతి గురువారం షిర్ది సాయినాథుని సందర్శించడం చాలా మంచిది భాగ్యంలోని శని అనుకూలం పరుచుకోవడం కోసం ప్రతి శనివారం శ్రీ ఆంజనేయ స్వామి వారికి విశేష పూజలు చేయడం ఉత్తమం రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై రెండు నుండి నిత్యం గణపతిని స్వయంగా పూజించడం వల్ల జన సహకారం లభించి ప్రశాంతంగా జీవిస్తారు వాగర్తా వివ సంపృప్తూ వాగర్త ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం నిదయే సర్వ విద్యాం గురే సర్వలోకా విషజే రోగినాం దక్షిణామూర్తయే నమ జ్యోతిషంద్రిక కార్యక్రమానికి స్వాగతం ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై జనవరి నుండి డిసెంబర్ వరకు ద్వాదశ రాసుల రాశి కార్యక్రమం మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో నిరంతరం సమస్యలతో పోరాడే పరిస్థితి కనిపిస్తోంది రెండు వేల ఇరవై జనవరి మొదటి వారం నుండి ఫిబ్రవరి మొదటి వారం వరకు వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక లాభాలకి అవకాశం ఉంది రెండు వేల ఇరవై జనవరి ఇరవై నాలుగు నుంచి శని అష్టమములో అనారోగ్య సమస్యలను పనుల్లో ఆటంకాలను కలిగించే పరిస్థితి కనిపిస్తోంది రెండు వేల ఇరవై మార్చి ఇరవై రెండు నుంచి మే నెల మొదటి వారం వరకు అష్టమ శని కుజుల కలయిక వల్ల అనారోగ్య సమస్యలు మరియు వాహన ప్రమాదాలకి అవకాశం కనిపిస్తుంది ఈ విషయంలో మిథున రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం రెండు వేల ఇరవై మార్చి ముప్పై నుంచి జూన్ ముప్పై వరకు గురుశనులు అష్టమ దృష్టి సారించడం వల్ల ఈ మిథున రాశి వారికి పనుల్లో ఆటంకాలు అలసట అధికమవుతుంది రెండు వేల ఇరవై జూన్ ముప్పై నుండి నవంబర్ ఇరవై వరకు జన సంబంధాలు పెరిగి సంఘంలో గౌరవం లభించే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలలో పేరు ప్రఖ్యాతులతో పాటు ధనాదాయానికి కూడా అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులు ఉత్తమ విషయాలను అందుకుంటారు ఈ మిథున్ రాశి వారు అష్టమశని బాధల నుండి ఉపశమనం పొందడానికి ప్రతి శనివారం ఈశ్వరాభిషేకం చేసుకోవడం మరియు సుందరకాండ పారాయణం చేయడం చాలా మంచిది ప్రతి గురువారం షిరిది సాయినాథుని ఆలయం సందర్శించడం వల్ల మంచి ఫలితాలను పేరు ప్రఖ్యాతులను అందుకుంటారు రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై రెండు నుండి శ్రీ కనకదుర్గాదేవికి కుంకుమ పూజలు చేయడం వల్ల ఖర్చులను మరియు శత్రువులను నియంత్రించుకుని ప్రశాంతంగా జీవిస్తారు వివ సంపృప్త వాగర్త ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరవు నిదయే సర్వ విద్యానాం గురవే సర్వలోకానం విషజే సర్వరోగిం దక్షిణామూర్తయే నమ జ్యోతిషంద్రిక కార్యక్రమానికి స్వాగతం ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై జనవరి నుండి డిసెంబర్ వరకు ద్వాదశ రాసుల రాశిఫల కార్యక్రమం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై జనవరి నుండి డిసెంబర్ మాసాంతం వరకు శుభ మరియు అశుభ ఫలితాలకి అవకాశం ఉంది రెండు వేల ఇరవై జనవరి ఇరవై నాలుగు నుంచి సప్తమ శని ప్రభావం వల్ల ప్రభుత్వపరమైన పనుల విషయంలో అపరాధ రుసుము కట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఇంట్లో వస్తువులు చనిపోవడం వల్ల ఖర్చులు అధికమవుతాయి అనిపిస్తోంది వృత్తి ఉద్యోగాలలో అధికారులతో మాటపడాల్సిన పరిస్థితి గోచరమవుతోంది రెండు వేల ఇరవై మార్చి ఇరవై రెండు నుంచి మే నెల మొదటి వారం వరకు ఇంట బయట కలహాలకి అవకాశం ఇవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం రెండు వేల ఇరవై మార్చి ముప్పై నుండి జూన్ ముప్పై వరకు సప్తమంలో గురువు సంచరించడం వలన సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక లాభాలను అందుకుంటారు ఆరోగ్య సమస్యలు తీరి ప్రశాంతంగా జీవిస్తారు రెండు వేల ఇరవై మార్చి ముప్పై నుంచి లాభస్థానంలో రాహువు సంచరించడం వల్ల కోర్టు కేసులలో విజయాలను పొందగలుగుతారు రెండు వేల ఇరవై సెప్టెంబర్ నుంచి పంచమంలో కేతువు సంచరించడం వల్ల ప్రేమ విషయంలో నిరాశను చవి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది సంతానం చదువుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది సప్తమ శని అనుకూలత కోసం శని మంగళవారాల్లో శ్రీ ఆంజనేయ స్వామికి విశేష పూజలు చేయడం ఎంతైనా అవసరం ఆరవ గురువు యొక్క ఇబ్బందులు తీవ్రతను తగ్గించుకోవడానికి నిత్యం దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం చాలా అవసరం పశ్చిమ కేతువు అనుకూలత కోసం నిత్యం గణపతి ఆరాధన స్వయంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొంది ఈ కర్కాటక వారు ప్రశాంతంగా ఉండగలుగుతారు వాగర్తా వివ సంప్రుప్త వాగర్త ప్రతిపత్ జగత వందే పార్వతీ పరమేశ్వర నిదయే సర్వ విద్యాం దక్షిణామూర్త జ్యోతిషంద్రిక కార్యక్రమానికి స్వాగతం ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై జనవరి నుండి డిసెంబర్ వరకు ద్వాదశ రాసుల రాశి ఫల కార్యక్రమం సింహరాశి ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై జనవరి నుండి డిసెంబర్ వరకు శుభకాలం అని చెప్పవచ్చును రెండు వేల ఇరవై జనవరి నుండి రెండు వేల ఇరవై ఫిబ్రవరి వరకు ఎక్కువ అదృష్ట ఫలాలను అందుకునే అవకాశం కనిపిస్తోంది తండ్రి నుంచి కానీ లేక కోర్టు వ్యవహారాల నుంచి కానీ శుభ ఫలితాలను పొందుతారు మార్చి ముప్పైవ తేదీ వరకు విద్యా విషయాల్లో విజయాలను పొందుతారు రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ నుండి మార్చి ఇరవై ఐదవ తేదీ వరకు దేహపీడ అలసట బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తోంది ఆ సమయంలో ఈ రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం రెండు వేల ఇరవై మార్చి ముప్పై నుండి జూన్ ముప్పై వరకు జన సంబంధాలు చేరి మిత్రులు కూడా శత్రువులుగా మారే పరిస్థితి కనిపిస్తోంది విద్యా విషయాలు భారంగా మారే అవకాశం ఉంది రెండు వేల ఇరవై మే నెల నుండి జూన్ ఇరవైవ తేదీ వరకు జీవిత భాగస్వామితోనూ మరియు వ్యాపార భాగస్వాములతోనూ అపార్థాలకి కలహాలకి అవకాశం కనిపిస్తోంది రెండు వేల ఇరవై జనవరి ఇరవై నాలుగు నుంచి ఈ సంవత్సరం అంతా కూడా శని ఆరవ స్థానంలో శుభ ఫలితాలు ఇవ్వడం వల్ల మొండి బకాయిలు మరియు ధనలాభాలు అందుకుంటారు రెండు వేల ఇరవై సెప్టెంబర్ మాసం ఆరంభం నుండి డిసెంబర్ చివరి వరకు నాలుగవ స్థానంలోని కేతువు వల్ల కుటుంబంలో అశాంతి మరియు అవమానాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తోంది ప్రతి పౌర్ణమికి శ్రీ సిరిది సాయినాథుని సందర్శించడం వల్ల జన సంబంధాలు మెరుగుపడతాయి నిత్యం ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది ఈ సింహరాశి వారు ఈ సంవత్సరంలో సెప్టెంబర్ తరువాత ప్రతి మాసంలోని సంకటహర చతుర్థికి లక్ష్మీ గణపతి హోమం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొంది సంతోషంగా జీవిస్తారు వాగర్తా వివ సంక్త వాగర్త ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర నిదయే సర్వ విద్యాం దక్షిణామూర్త చంద్రిక కార్యక్రమానికి స్వాగతం ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై జనవరి నుండి డిసెంబర్ వరకు ద్వాదశ రాసుల రాశిఫల కార్యక్రమం కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై జనవరి నుండి డిసెంబర్ మాసాంతం వరకు మంచి ఫలితాలకి అవకాశం ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి మార్చి మాసాంతం వరకు మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది రెండు వేల ఇరవై జూన్ పదిహేడవ తేదీ నుండి ఆగస్టు పదహైదవ తేదీ వరకు కుటుంబంలోనూ వృత్తి ఉద్యోగ స్థానాల్లోనూ అపార్థాలకి కలహాలకి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆగస్టు రెండవ వారం నుండి ఈ సంవత్సరాంతం వరకు ప్రయాణాల్లో ముఖ్యంగా వాహన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం రెండు వేల ఇరవై జనవరి ఇరవై నాలుగు నుంచి పంచమ శని ప్రభావం ఈ సంవత్సరం అంతా అధికంగా కనిపిస్తుంది రెండు వేల ఇరవై మార్చి ముప్పై నుండి జూన్ ముప్పై వరకు పంచమ గురువు వల్ల జన సంబంధాలు పెరుగుతాయి కొందరి గురువుల సహాయ సహకారాలతో అభివృద్ధిని పొందుతారు రెండు వేల ఇరవై జూన్ ముప్పై నుండి ఈ సంవత్సరాంతం వరకు గురువు ప్రతికూలతల వల్ల కొన్ని కార్యక్రమాలు అసంపూర్తిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై మూడు నుండి కేతుగ్రహ సహకారం వల్ల పూజలు మరియు తీర్థయాత్రలు చేసే అవకాశం అధికంగా కనిపిస్తుంది ప్రతి శనివారం ఈ కన్యారాశి వారు పంచమ శనికి ఈశ్వరాభిషేకం చేసుకోవడం ఉత్తమం నాలుగవ స్థానంలోని గురుదోషం నివారణకి గురుసేవ కార్యక్రమాలు చేయడం మంచిది సప్తమ మరియు అష్టమ కుజని వల్ల కలిగే అరిష్టాలను తొలగించుకోవడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి తరచుగా అభిషేకాలు చేయడం చాలా అవసరం రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ తర్వాత దుర్గామాతకి కుంకుమార్చనలు చేయడం వల్ల ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా ప్రశాంతంగా జీవించగలుగుతారు వాగర్తా విభ వాగర్త ప్రతిపత్తయ్యే జగత వందే పార్వతీ పరమేశ్వరవు నిదయీ సర్వ విద్యానా గురవే సర్వలోకా విషజే రోగినాం దక్షిణామూర్తయే నమ ప్రేక్షకులందరికీ నమస్కారం జ్యోతిషంద్రికా కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను ద్వాదశ రాశుల వారికి రాశి ఫల కార్యక్రమం తులారాశి ఈ తులారాశి వారికి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై జనవరి నుండి డిసెంబర్ మాసాంతం వరకు శుభ ఫలితాలకి ఎక్కువ అవకాశం ఉంది ఈ సంవత్సరంలో చాలా సందేహాలకి సమాధానం దొరుకుతుంది జీవితానికి సంబంధించిన ఒక స్పష్టత ఏర్పడుతుంది మీరు అనుకున్న పనులు కాస్త ఆలస్యమైన విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఆర్థిక విషయాల్లో సమస్యలకి ఆస్కారం ఉన్న అవసరాలకు అనుకూలంగా ధనం సమకూరుతుంది రెండు వేల ఇరవై ఫిబ్రవరి మొదటి వారం నుండి మార్చి చివరి వారం లోపు భూసంబంధమైన ఒక లాభాన్ని అందుకునే అవకాశం ఉంది రెండు వేల ఇరవై జనవరి ఇరవై నాలుగు నుంచి అర్ధాష్టమంలో శని సంచారం ఈ సంవత్సరం అంతా ఉంటుంది ఆ కారణంగా పనుల్లో జాప్యం మరియు పని ఒత్తిడి అధికం అవుతూ ఉంటుంది జీర్ణ సమస్యలు తలెత్తి గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ కలిగించే అవకాశం ఉంది కుటుంబపరమైన అశాంతి మరియు నిరాశ అధికమవుతుంది రెండు వేల ఇరవై మార్చి ముప్పై నుండి జూన్ ముప్పై వరకు నాలుగవ ఇంట్లో సంచరించే గురువు గృహ నిర్మాణానికి సంబంధించిన ఒక ప్రణాళికను సిద్ధం చేసే అవకాశం ఉంది ఆర్థిక సమస్యలు మరియు అనారోగ్య సమస్యలు నిరంతరం ఇబ్బందిని కలిగిస్తాయి రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి ద్వితీయ కేతువు బాగా నిరాశ కలిగిస్తాడు ఆర్థిక సమస్యల వల్ల చేయాలనుకున్న తీర్థయాత్రలు కూడా చేయలేని పరిస్థితి కనబడుతోంది ఎనిమిదవ ఇంటిలోని రాహువు కష్టాలని మరియు సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చినప్పటికీ సమస్యలు బాగా చిరాకుని కలిగిస్తాయి ప్రతి శనివారం ఈశ్వరుని పూజించడం గోవులకు ఆహారం అందించడం మరియు గోసేవ చేయడం వంటి పరిహారాల వల్ల అష్టమ శని తీవ్రతను తగ్గించుకోవచ్చును ప్రతి పౌర్ణమికి గురు సంబంధమైన ఆలయాలను సందర్శించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చును రెండు వేల ఇరవై సెప్టెంబర్ తర్వాత కాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకోవడం వల్ల ఈ తులారాశి వారికి మనశ్శాంతి ప్రశాంతత లభిస్తుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒకసారైన శ్రీ స్వామి ఆలయ ప్రాంతంలో నిద్ర చేయడం వల్ల ఈ వారు మరింత శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించగలుగుతారు వాగర్తా విప వాగర్త ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు నిదయే సర్వ విద్యానా గురవై సర్వలోకానం విషజే సర్వరోగిం దక్షిణామూర్తయే నమ ప్రేక్షకులందరికీ నమస్కారం చంద్రిక కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను ద్వాదశ రాశుల వారికి రాశి పల కార్యక్రమం వృచ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై జనవరి నుండి డిసెంబర్ మాసాంతం వరకు ఆర్థిక అభివృద్ధి అధికంగా కనిపిస్తుంది రెండు వేల ఇరవై జనవరి ఇరవై నాలుగు నుంచి నాటి శని పూర్తవడమే కాకుండా శని లాభకారకుడుగా మారుతాడు ఆ కారణంగా పనులలో విజయాలు మరియు లాభాలు పుష్కలంగా అందుకుంటారు రెండు వేల ఇరవై మార్చి చివరి వారం వరకు ఈ వృచ్చిక రాశి వారికి ఈ రాశి అధిపతి అయిన కుజుడు పని ఒత్తిడిని మరియు చిరాకును కలిగించి ఇబ్బందులు కలిగిస్తాడు రెండు వేల ఇరవై మార్చి ముప్పై నుంచి జూన్ ముప్పైవ తేదీ వరకు గురువు తృతీయంలో కాస్త ప్రతికూల వాతావరణాన్ని కలిగించే అవకాశం ఉంది రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి జన్మరాశిలో సంచరించే కేతువు వ్యక్తిగత జీవితంలో నిరాశని కలిగిస్తాడు నిరాడంబరతను కలిగిన మీ ప్రవర్తన మీ జీవిత భాగస్వామికి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది సప్తమంలోని రాహు వల్ల ఆశ పెట్టి మోసం చేసే వారి సంఖ్య అధికమవుతుంది ఈ రాశి వారు తమ రాశి అధిపతి అయిన కుజుని అనుకూలపరుచుకోవడం కోసం నిత్యం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం చాలా అవసరం తృతీయంలోని గురువును సానుకూలపరచుకోవడానికి ప్రతి గురువారం శ్రీ సిరిది సాయినాథుని దర్శించడం ఎంతైనా అవసరం జన్మరాశిలోని కేతువు కోసం నిత్యం గణపతి ఆరాధన మరియు సప్తమ రాహువు కోసం శ్రీ కనకదుర్గాదేవికి కుంకుమార్చనలు చేయించడం వల్ల ఈ వృచ్చికి రాశి వారు మరింత మంచి ఫలితాలను పొంది ప్రశాంతంగా ఉండగలుగుతారు వాగర్త విపసంపృక్త వాగర్త ప్రతిపత్తయ్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు నిదయే సర్వ విద్యానాం గురవే సర్వలోకానం విషజే దక్షిణామూర్తయే నమః ప్రేక్షకులందరికీ నమస్కారం చంద్రిక కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను ద్వాదశ రాశుల వారికి రాశి ఫల కార్యక్రమం ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై జనవరి నుంచి డిసెంబర్ మాసాంతం వరకు అధికమైన శుభ ఫలితాలు మరియు లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది రెండు వేల ఇరవై జనవరి ఇరవై నాలుగు నుంచి శని ద్వితీయంలో సంచరించడం వల్ల ఎదుటివారితో మాట్లాడేటప్పుడు అపార్థాలకు మరియు కలహాలకి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం రెండు వేల ఇరవై మార్చి ముప్పై నుండి గురువు ద్వితీయంలో ధనకారకుడు కావడం వల్ల ఆర్థిక లాభాలకి అధికంగా అవకాశం ఉంది గతంలో ఆగిపోయిన కొన్ని పనులు ఇప్పుడు విజయవంతమవుతాయి రెండు వేల ఇరవై మొదటి వారం వరకు ఖర్చులు మరియు పని ఒత్తిడి చిరాకును కలిగిస్తాయి రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి పన్నెండవ ఇంటిలో సంచరించే కేతువు వల్ల కొన్ని కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి అయితే ఆరవ ఇంట రాహువు విదేశీ వ్యవహారాలను మరియు కోర్టు కేసుల విషయాలను విజయాన్ని అందించి సంతోషానికి కారకుడవుతాడు రెండవ స్థానంలో సంచరించే శని కోసం ప్రతిరోజు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని సందర్శించడం వల్ల ఈ ధనుస్సు రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి రెండు వేల ఇరవై మే నెల వరకు ప్రతి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వల్ల ఈ రాశి వారికి మనశ్శాంతి మరియు ప్రశాంతత లభిస్తుంది రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి నిత్యం గణపతిని ఆరాధించడం వల్ల పనులలో ఆటంకాలు తొలగి ఈ సంవత్సరమంతా సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు వాగర్త విభ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయ్యే జగత ఇతరవు వందే పార్వతీ పరమేశ్వరవు నిదయీ సర్వ విద్యాం గురవే సర్వలోకా విషజే రోగినాం దక్షిణామూర్తయే నమ ప్రేక్షకులందరికీ నమస్కారం జ్యోతిషంద్రికా కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను ద్వాదశ రాశుల వారికి రాశి కార్యక్రమం మకర రాశి ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై జనవరి నుంచి డిసెంబర్ మాసాంతం వరకు శుభ మరియు అశుభ ఫలితాలకు అవకాశం ఉంది రెండు వేల ఇరవై మార్చి ముప్పై నుండి గురువు మకర రాశిలోనికి ప్రవేశించడం వల్ల జన సంబంధాలు బాగా పెరిగి సంఘంలో పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది రెండు వేల ఇరవై జనవరి ఇరవై నాలుగు నుంచి శని జన్మరాశిలోనికి ప్రవేశించడంతో ఏలు నాటి శని బాధలు కొంత తగ్గి ఉపశమనం కలుగుతుంది రెండు వేల ఇరవై జనవరి నుంచి ఫిబ్రవరి ఇరవైవ తేదీ వరకు భూసంబంధమైన లాభాలకి మరియు కుటుంబంలో శుభకార్యాలకి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఫిబ్రవరి మొదటి వారం నుండి జూలై మొదటి వారం వరకు వృత్తి ఉద్యోగాల్లో పనివారము మరియు ఖర్చులు పెరుగుతాయి కుటుంబంలో భావోద్వేగాలతో కూడిన ఘర్షణలకి అవకాశం ఉంది రెండు వేల ఇరవై జూన్ ముప్పై నుండి నవంబర్ ఇరవై వరకు జన సంబంధాలు చెడి శత్రుత్వాలు పెరిగి ఇబ్బందిని కలిగిస్తాయి పనుల నుంచి సహాయ సహకారాలు అందక పనుల్లో ఆటంకాలు కలుగుతాయి రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి పంచమ రాహు వల్ల ఆలోచనలు పక్కదారి పట్టే అవకాశం ఉంది అనవసరమైన ఖర్చులు చేసి ఆర్థిక ఇబ్బందులను కొని తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది అయితే లాభసాటి కేతువు వల్ల దైవ సంబంధమైన ఆలోచనలు మనశ్శాంతిని కలిగిస్తాయి నాటి శని ప్రభావం తగ్గించుకోవడానికి ప్రతి శనివారం శ్రీ ఆంజనేయ స్వామి వారికి విశేష పూజలు చేయడం చాలా అవసరం కుటుంబంలోని ఘర్షణ వాతావరణం తగ్గించుకోవడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి తరచుగా అభిషేకాలు చేయించడం అవసరం ఈ మకర రాశి వారు ప్రతి మంగళ శుక్రవారాల్లో శ్రీ కనకదుర్గాదేవికి పూజలు చేయడం వల్ల ఈ సంవత్సరంలో ప్రశాంతతను పొంది సంతోషంగా జీవించగలుగుతారు వాగర్తా విభ వాగర్త ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు నిదయే సర్వ విద్యానాం గురవే సర్వలోకానం విషజే రోగినాం దక్షిణామూర్తయే నమ ప్రేక్షకులందరికీ నమస్కారం జ్యోతిషంద్రికా కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను ద్వాదశ రాశుల వారికి రాశి ఫల కార్యక్రమం కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై జనవరి నుండి డిసెంబర్ మాసం వరకు మిశ్రమ ఫలితాలకి అవకాశం ఉంది జనవరి ఇరవై నాలుగు నుంచి ఈ రాశి వారికి ఏలిన నాటి శని ప్రారంభమవుతుంది ఆ కారణంగా పనులలో జాప్యం ఆటంకాలు సోమరతనం అజాగ్రత్త అశుభ్రత అధికమయ్యే పరిస్థితి కనిపిస్తుంది రెండు వేల ఇరవై మార్చి నుండి జూన్ ముప్పై వరకు పన్నెండవ స్థానంలో సంచరించే గురువు వల్ల ఖర్చులు పెరిగి జన సహకారం లభించక అవస్థలు పడే పరిస్థితి కనిపిస్తుంది రెండు వేల ఇరవై జూన్ ముప్పై నుండి నవంబర్ ఇరవై వరకు కొన్ని పనులు అనుకోకుండా విజయవంతమవుతాయి అవసరానికి తగు విధంగా ఆదాయం అందుకుంటారు రెండు వేల ఇరవై ఫిబ్రవరి మొదటి వారం నుండి మార్చి చివరి వారం వరకు వృత్తి ఉద్యోగాల్లో రావలసిన ధనం చేతికి అందుతుంది భూసంబంధమైన ఒక లాభం చేకూరి సంతోషాన్ని కలిగిస్తుంది రెండు వేల ఇరవై సెప్టెంబర్ నుండి కుటుంబంలో కలహాలకు అవకాశం ఉంది అలాగే పూజ సంబంధ కార్యక్రమాలు కూడా వాయిదా పడి నిరాశని కలిగిస్తాయి ఈ కుంభరాశి వారు ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అర్చనలు చేసుకోవడం వల్ల ఏలినాటి శని ప్రభావం యొక్క తీవ్రతను తగ్గించుకోగలుగుతారు ప్రతి గురువారం శ్రీ సిరిది సాయినాథుని ఆలయానికి వెళ్ళి బాబాని దర్శించుకోవడం వల్ల గురుబలాన్ని పెంపొందించుకోగలుగుతారు నిత్యం సుబ్రహ్మణ్య స్వామికి మరియు గణపతికి స్వయంగా పూజలు చేసుకోవడం వల్ల ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ఆటంకాలు తొలగి అనుకున్న పనులన్నీ విజయవంతమై సంతోషంగా జీవించగలుగుతారు వాగర్తా వివ వాగర్త ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు నిదయే సర్వ విద్యానాం గురవే సర్వలోకానం విషజే సర్వరోగిం దక్షిణామూర్తయే నమ ప్రేక్షకులందరికీ నమస్కారం చంద్రిక కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను ద్వాదశ రాశుల వారికి రాశి ఫల కార్యక్రమం మీనరాశి ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై జనవరి నుండి డిసెంబర్ మాసాంతం వరకు శుభ ఫలితాలకి మరియు ధన లాభాలకి అవకాశం ఉంది రెండు వేల ఇరవై జనవరి ఇరవై నాలుగు నుంచి శని ధనకారకుడుగా మారి రెండున్నర సంవత్సరం వృత్తి ఉద్యోగాల్లో విజయాలకి లాభాలకి అవకాశం కలిగిస్తాడు వృత్తి ఉద్యోగాల్లో అధికారుల మెప్పును గౌరవాన్ని అందిస్తాడు రెండు వేల ఇరవై మార్చి ముప్పై నుండి ఈ మీనరాశి అధిపతి అయిన బృహస్పతి లాభస్థానంలో గౌరవ మర్యాదలను సంగములో పేరు ప్రఖ్యాతలను అందిస్తాడు రెండు వేల ఇరవై మార్చి చివరి వారం నుండి ఏప్రిల్ మాసాంతం వరకు భూసంబంధమైన ఒక స్థిరాస్తిని కొనుగోలు చేసే స్థోమత కలిగిస్తాడు రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవైవ తేదీ తర్వాత తృతీయములో సంచరించే రాహువు కోర్టు కేసులలో విజయాలను మరియు విదేశీ వ్యవహారాలను సానుకూలంగా మారుస్తాడు అయితే రెండు వేల ఇరవై సెప్టెంబరు తర్వాత భాగ్యములోని కేతు ఒక దుర్వార్త అందించి బాధను కలిగిస్తాడు ఈ మీనరాశి వారు మరింత మంచి ఫలితాలు పొందడానికి ప్రతి పౌర్ణమికి శ్రీ సిరిది సాయినాథుని పాలతో అభిషేకం చేయించడం మంచిది శ్రీ కనకదుర్గాదేవికి మంగళ శుక్రవారాలలో కుంకుమార్చనలు చేయడం వల్ల ఈ రాశి వారికి ప్రశాంతత మరియు సంతోషం కలుగుతుంది నిత్యం స్వయంగా గణపతిని ఆరాధించడంతో పాటు గృహంలో లక్ష్మీ గణపతి హోమం చేసుకోవడం వల్ల ఈ మీనరాశి వారికి మరింత మంచి ఫలితాలు కలిగి ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళు సుఖంగా సంతోషంగా జీవించగలుగుతారు వాగర్తా వివ సంపృప్త వాగర్త ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరవు నిదయే సర్వ విద్యానాం గురవే సర్వలోకానం విషజే సర్వరోగినాం దక్షిణామూర్తయే నమ జ్యోతిచేంద్రిక కార్యక్రమానికి స్వాగతం ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై జనవరి నుండి డిసెంబర్ వరకు ద్వాదశ రాసుల రాశిఫల కార్యక్రమం మేషరాశి రెండు వేల ఇరవై జనవరి మాసం నుండి డిసెంబర్ మాసం చివరి వరకు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలకి అవకాశం ఉంది జనవరి ఇరవై నాలుగు నుంచి వృత్తి ఉద్యోగాలలో పని భారం పెరుగుతుంది అలసట చిరాకు అధికమవుతుంది ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉండకపోవడం వల్ల ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది అధికారులతో జరిపే సంప్రదింపులు నిరాశను కలిగిస్తాయి ఆరోగ్యం అంతంత మాత్రంగానే సహకరిస్తుంది జనవరి ఫిబ్రవరి మాసాలలో వాహనాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం రెండు వేల ఇరవై మార్చి మొదటి వారంలో ప్రభుత్వం నుంచి కానీ తండ్రికి సంబంధించిన విషయంలో కానీ ఒక శుభవార్తను వింటారు రెండు వేల ఇరవై ఏప్రిల్ మరియు మే నెలల్లో వృత్తి ఉద్యోగాలలో ఈ మేషరాశి వారికి స్థాన చలనానికి అవకాశం ఉంది జూలై మొదటి వారం నుంచి రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై వరకు భాగ్య గురువు కారణంగా ఈ వారు ప్రశాంతంగా సంతోషంగా కాలం గడుపుతారు రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ద్వితీయ రాహువు మరియు అష్టమ కేతువుల వల్ల కొత్త సమస్యలు తలెత్తి ఇబ్బందిని కలిగిస్తాయి ఈ వారు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు అపార్థాలకి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం మంచి ఆరోగ్యం కోసం అధికారుల మెప్పు కోసం ఆదిత్య హృదయం మరియు స్తోత్రం పారాయణం చేయడం ఉత్తమం తరచుగా గురువులకు సంబంధించిన శ్రీ సిద్ది సాయిబాబా మరియు దత్తాత్రేయుల వారి ఆలయాలను సందర్శించడం వల్ల ఈ మేషరాశి వారికి ఆర్థికంగాను మానసికంగాను ప్రశాంతత లభిస్తుంది ప్రతి శనివారం ఈశ్వరునికి మరియు గణపతికి స్వయంగా పూజలు చేయడం వల్ల మీరు చేసే పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి అవకాశం ఉన్నప్పుడల్లా శ్రీ కనకదుర్గా దేవికి కుంకుమ పూజలు చేసుకోవడం వలన ఈ రాశి వారికి శత్రు బాధల నుండి విముక్తి లభించి సంతోషంగా జీవిస్తారు